దేవునామానికి స్తోత్రాలు కలిగింది కాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి వారు మెయిల్ పొందుతున్నామని కొంతమంది ఫోన్లు చేయడము, అక్కడ మెసేజ్ వింటూనే మరి ఫోన్లు చేసి వారి సమస్యలు తెలియచేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వచ్చి పరిచర్యను చూస్తూ ఉంటున్నారు. మరి ఏడు సంఘాల మధ్య మరి ఒంటరి పోరాటం పోరాడుతూ కొంతమంది సంఘ బిడ్డల సహకారంతో మరి సంఘాలు నడిపిస్తూ మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోతున్నటువంటి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మరి ఈ యొక్క పరిచర్య అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే మా యొక్క ఉద్దేశము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రాణం అనేటటువంటిది అందరిలో కూడా ఉంది కదండి. మనందరిలో కూడా ప్రాణం అనేటటువంటిది ఉంది. కానీ చూశారో మన జీవితాల్లో మనము ఈ ప్రాణాన్ని ఎలాగ ఉపయోగించుకుంటున్నామో కూడా ఆలోచన చేయాలని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాను. దావీదు కీర్తనలు 103వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాటలు అక్కడ దావీదు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ప్రాణముతో దావీదు చెప్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు అని తన ప్రాణంతో చెప్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దావీదు కీర్తనలో చాలా చోట్ల నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణాన్ని గూర్చినటువంటి మరి విషయాలు తెలియచేయబడుతున్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే ఒక అతను మరి చాలా ఆస్తి సంపాదించాడంట. మరి కొట్లన్నీ కూడా విప్పించి పెద్ద పెద్ద కొట్లు కట్టించాడు. మరి తను పడుకొని చెప్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తి సమకూర్చాను, తినుము త్రాగుము సుఖించుము అని చెప్తూ ఉంటున్నాడు తన ప్రాణంతో. కానీ ఈ ప్రాణం ఎంతకాలం ఉంటుందండి లోకంలో? ఇప్పటికే చాలా సంవత్సరాలు బ్రతికేస్తాం. ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామో సంవత్సరాలు కాదు, రోజులు, నెలలో, వారాలో మనకు తెలియదు. మరణాన్ని దేవుడు మరుగు చేస్తాడు కదండి. కాబట్టి ఆ మరణం అనేది తెలిస్తే మనుషులు ఇంతకాలం కూడా బతకరు. కాబట్టి ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రాణము చాలా స్వల్పమైనటువంటిది. మనిషి లోపల మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఈ శరీరాన్ని ఆత్మను కలిపేటటువంటిది ఈ ప్రాణము. కాబట్టి ప్రాణం పోగానే శరీరం వేరైపోతుంది, ఆత్మ వేరైపోతుంది. శరీరము మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనంలో తెలియచేస్తాడు కదా. మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అయితే మనిషి చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆత్మ దేవుని దగ్గర లెక్క చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉంటుండగానే మనం ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తము, క్షమాపణ దొరికినట్లయితే మన పాపము మనతో రాదు, కాబట్టి మనం దేవుని రాజ్యంలో ఉంటామనేటటువంటి నిరీక్షణ. ఇక్కడ నా ప్రాణమా ఆయన సేద తీర్చుచున్నాడు నా ప్రాణమును అని దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు నా ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంట, ప్రాణానికి సేద తీరుస్తున్నాడు. అలసిపోయిన మన జీవితాలకి, కష్టాల్లో శ్రమల్లో కృంగిపోయిన మన బ్రతుకులకి సేద తీర్చేవాడు దేవుడే. కాబట్టి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని చెప్తూ ఉంటాడు. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని సహవాసాన్ని కలిగినటువంటి వాడిగా దావీదు ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే 30వ అధ్యాయం 3వ వచనము యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవతీసితివి. అంటే నరకానికి పోతున్నటువంటి నా ప్రాణాన్ని, పాతాళానికి పోతున్నటువంటి నా ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే లేవతీశాడు, చేరదీశాడు, నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు అనేటటువంటి నిరీక్షణ ఆ యొక్క దావీదు జీవితంలో కలిగి ఉంటున్నాడు.
ఎందుకు ఇంత చక్కటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాడు దావీదు అని ఆలోచన చేస్తే, ఒక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఒక ఉన్నతమైన సింహాసనానికి తీసుకొని వెళ్ళాడు. చాలామంది జీవితాల్లో మనం చూస్తే కూడు కలిగితే కులాన్ని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు రాసినటువంటి కీర్తన భాగం 41:4 చూస్తే, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని చెప్తాడు. ప్రాణానికి అంటే స్వస్థత దేవుడి మాత్రమే చేయగలడు అని, ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు సహజంగా డాక్టర్ల మీద ఆధారపడతాం. డాక్టర్లు చేయవలసిన ప్రయత్నాలు చేసి చేతులెత్తేసి నా వల్ల కాదు, చివరికి దేవుడే చేయాలి అని అప్పగించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని చెప్పేసి దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 42:1-2 దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్తూ ఉంటాడు. అంటే దేవుణ్ణి ఎంత ఎక్కువగా దావీదు ప్రేమిస్తున్నాడో చూడండి. నా ప్రాణము నీ మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, ఇంకా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 42:4-5 కూడా, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు అని చెప్పేసేసి అడుగుతూ ఉన్నట్లుగా చూస్తుంది. ప్రాణాన్ని ఒకసారి కృంగిపోతూ ఉంటాము, నలిగిపోతూ ఉంటాము, శ్రమల్లో సుడిపడిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని యందు మాత్రమే తన ప్రాణాన్ని మరి ఆశతో, ఎలాంటి శ్రమైనా ఎలాంటి రోగమైనా మరి నన్ను స్వస్థపరచమని అడుగుతాడు. నువ్వెందుకు కృంగిపోతున్నావు, దేవాది దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచన కలిగి దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నటువంటి ప్రతి సమస్యకు ప్రతి జవాబుకి మరి దేవుని యొక్క సన్నిధి సహవాసాన్నే కారణంగా చేసుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 63:2 చూస్తే, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొంచున్నది, నిన్ను వెంబడించుచున్నాను నేను అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖ, నేను నిన్ను వెంబడిస్తున్నాను, నా ప్రాణం నీ కొరకే ఆశ కలిగి ఉంది, నీ కొరకే తృష్ణగొంచున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే 62:1 చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎందుకు ఇంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడు దావీదు అని ఆలోచన చేస్తే, నీ వలన నాకు రక్షణ దొరుకుతుంది, ఆయన వల్లే నాకు రక్షణ దొరుకుతుంది, కాబట్టి నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చెప్తూ ఉంటాడు. రక్షణ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే శిక్ష నుండి తప్పించుకోవడము. కాబట్టి నరక శిక్ష నుండి తప్పించగలిగేది దేవుడే కాబట్టి ఆ దేవుణ్ణి బట్టి నేను ఆనందిస్తున్నాను, దేవుని బట్టి దేవుణ్ణి నమ్ముకొని నేను మౌనంగా ఉన్నాను, ఏం చేసినా ఆయన ఇష్టమే, నా పట్ల దేవుని చిత్తమే జరుగుతుంది, నన్ను నేను దేవునికి అప్పగించేసుకున్నాను అని చెప్పి ఎంతో చక్కగా ఆ మాటలను దావీదు తెలియచేస్తూ ఉంటాడు. ఇంకా 64:1 శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఒకసారి ఏమైందంటే, లారీలో ప్రయాణం చేస్తూ ఒక దేవుని యొక్క బిడ్డ, మరి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి బిడ్డ, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడ్డ, దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక లారీలో ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. లారీలో ప్రయాణం చేస్తూ లారీ డ్రైవర్గా ఉన్నాడు. మధ్యదారిలో దొండగులు ఆ యొక్క లారీ ఆపారు, ఎక్కారు. ఎక్కిన తర్వాత మరి సర్వసాధారణంగా లారీలో డబ్బు ఉంటుంది, అక్కడ ఏ టైర్ పోయినా ఏ యొక్క పని పెట్టినా మరి డబ్బు అవసరం కాబట్టి. అయితే మరి మనిషి సంచారం లేని పరిస్థితుల్లో ఆ లారీ డ్రైవర్ను పట్టుకొని చంపాలని, ఆ డబ్బు లాక్కోవాలని ఇక చాలా గందరగోళం చేస్తున్నారు.
చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడే కొత్తగా దేవుని నమ్ముకున్నాడు, ఆయనకు ప్రార్థన కూడా సరిగా రాదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియక ఏసయ్యా అని గట్టిగా పిలిచాడటండి. ఓ ఎవడ పిలుస్తున్నాడురా వీడు అని చెప్పేసేసి, ఏంటి ఎవడ పిలుస్తున్నావు అది ఇది అని చెప్పేసి అదిలించడం మొదలుపెట్టారు. తర్వాత ఆయనకి ఏం చేయాలో దిక్కు తోచక, మీ అమ్మకి అల్లెలుయా, మీ నాన్నకి అల్లెలుయా, నీ భార్యకి అల్లెలుయా అని ఇలాగ ఏంటేంటో చెప్పేస్తున్నాడు. ఏంటో రా బాబు ఇదేంటి అలా అని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయినట్లుగా చూస్తుంది. అంటే దేవుని నామం ఉచ్చరించడం ద్వారా కూడా అతనికి మేలు కలిగింది. కాబట్టి ఇక్కడ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 26:38 చూస్తే, యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదని యేసుప్రభు వారు చెప్తారు కదా. ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, పట్టుకున్నారు ఏసైని, చంపడానికి రెడీగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏసై కూడా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మరణమగునంతగా అని చెప్పి గచ్చేమను మనలో ఏసై ఎందుకు ఆయన అంతగా బాధపడవలసి వచ్చింది అని అంటే, తప్పు చేసింది మనము శిక్ష అనుభవించింది, ఆయన చెయ్యని నేరము ఆయన మీద పడింది కాబట్టి మరి మరణమగు అంతగా తన ప్రాణం దుఃఖపడుతున్నట్లుగా తెలియచేస్తుంటాడు. 119 దావీదు కీర్తన 81 చూస్తే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అని చెప్తూ ఉంటాడు. రక్షణ కొరకు నా ప్రాణం. ఈరోజు చాలామంది ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు రక్షించబడ్డావా? రక్షణ లేని వాళ్ళని ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారి గురించి భారం కలిగి దేవునికి మొరపెడుతున్నావా? మారని మందమతులు ఎంతమంది ఉన్నారో మన ఇళ్లలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లో, అత్తింటి వారి వైపు, పుట్టింటి వారి వైపు, వారి గురించి మనం ఏదైనా ఒక బాధ్యత తీసుకోగలుగుతున్నామా? వారికి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక్క జనాంగాన్ని కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన చాలదంటున్నాడు ఆయన. ఇంటికో దీపం, వీధికో దీపము, ఊరికో దీపం వెలిగించినట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు కదా. ఇంట్లో యాయిరు కుమార్తెను బ్రతికించాడు, ఊరిలో విధవరాలి కుమారుని బ్రతికించాడు. మరి ప్రపంచమంతా తెలియచేయడానికి చనిపోయి 4 సమాధిలో ఉన్నటువంటి లాజర్ను బ్రతికించాడు కదా. ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తానని ముందుగానే చెప్పి ఆయన తిరిగి లేచాడు కదా. ఇంకా ఎందుకు మనుషులు ఏసైని నమ్మలేకపోతూ ఉంటున్నారు? ఆలోచన చేయండి, ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని నిర్ణయించుకుంటానని, ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని ఏర్పరచుకుంటానని ఇలాగ చక్కటి మాటలు తెలియచేస్తూ ఉంటాడు కదా. అయితే మరి ప్రియ సహోదరుడ సహోదరి, నిన్ను ముందుగా ఏర్పరచుకున్నాడేమో, నీ ఒక్కదానివే లేకపోతే నీ ఒక్కడివే నీ కుటుంబంలో రక్షణ పొంది ఉంటున్నావేమో, నువ్వు ఏమాత్రం కూడా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. నిన్ను బట్టి నీ కుటుంబం మార్చబడ్డానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను బట్టి నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ కులస్తులు మార్పు చెందడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉంటున్నాడన్న సంగతి మర్చిపోకూడదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. లూకాసువార్త 12:19 చూస్తే, నా ప్రాణముతో నా ప్రాణము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని తన ప్రాణంతో చెప్తున్నాడటండి ఒక ధనవంతుడు. ఆలోచన చేయండి, అయితే దేవుడు అంటాడు కదా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరి అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆలోచన చేయండి, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ప్రభు రమ్మంటే వాటి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఒకవేళ సంపాదించుకున్న ప్రభు కొరకు సంపాదించగలిగితే, అంటే మందిరాలు, దేవుని యొక్క పరిచర్యకు కావలసినటువంటి వాటిని సంపాదించుకున్నట్లయితే అది పరలోకమందు మనకి ప్రతిఫలం దొరుకుతుంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా హిజ్కియాను మొట్టమొదటిగా మరి తను దేవుడు రాజుగా ఎన్నుకున్న మొదటి దినాన అతడు తన సింహాసనాన్ని చూసుకోలేదు, రాజ్యాన్ని చూసుకోలేదు, ప్రజలను చూసుకోలేదు, ధనాగారాన్ని చూసుకోలేదు, కానీ దేవుని మందిరాన్ని బాగు చేయించి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, దేవుని మందిరం కట్టే వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది,
కట్టడానికి సహకరించిన వారికి ప్రతిఫలం ఉంటుంది. అంతేకాదు మరి ఇక్కడ చూసినట్లయితే యుద్ధం చేసేవారికి ఏ ప్రతిఫలం దొరుకుతుందో, యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా ఉన్న వారికి కూడా అదే ప్రతిఫలం దొరుకుతుంది అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఇంకా పొలం పనులు చేసే వాళ్ళు ఉంటే పొలంలో పనిచేసే వాళ్ళకి ఏ జీతం ఇస్తారో వాళ్ళకి క్యారేజీలు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అదే జీతం ఇస్తారు కదండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ప్రాణం కొరకు ఎంతో సంపాదించాడంట దేవుడు చెప్తున్నాడు. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నానంటే ఆలోచన చేయండి, సంపాదించినవి ఎవరి అవుతాయి? ఈ లోకంలో చాలామంది మరి సంపాదించుకుంటున్నారు, అయితే ఈ లోకంలో సంపాదించిన సంపాదన ఏది కూడా మనతో పాటు రాదు. అందుకే దేవుడు చెప్తాడు మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోండి, అక్కడ సిమ్మెట రాదు, తుప్పు కొట్టదు, దొంగ రాడు అని చెప్తూ ఉంటాడు. మీ కొరకు మరి క్షయమైపోయే ధనాన్ని కాదు అక్షయమైనటువంటి ధనాన్ని కూర్చుకోండి. మీ ధనం పరలోకంలో ఉంటే మరి మీ జాస పరలోకంలోనే పరలోకం మీదే ఉంటుంది. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు కూడా అక్కడే ఉంటుందని ప్రభు తెలియచేస్తున్నాడు కదా. కాబట్టి మన ధనం పరలోకంలో ఉంటే మరి మన దేవుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టగలిగితే పరలోకంలో ఆనందించగలుగుతాం. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఎంత సంపాదించినా దేవునికి ఏమిస్తావు నువ్వు, ఏమి ఇవ్వగలవు? పాత నిబంధన కాలంలో అయితే దశమ భాగము అని అంటాడు, అంటే 100 రూపాయలకి 10 రూపాయలు చొప్పున. కానీ కొత్త నిబంధనలో దశమ భాగం కాదండి, నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చి దేవుని రాజ్యంలోని ధనాన్ని కూర్చుకోమని చెప్తూ ఉంటాడు. కానీ మరి దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కారని చెప్తున్నాడు కదా. ఎంత సంపాదించినా మరి నీకోసమే ఖర్చు పెట్టుకుంటున్నావా, దేవుని కొరకు ఏమైనా ఖర్చు పెడుతున్నావా, దేవుని పని కొరకు ఏమైనా ఇవ్వగలుగుతున్నావా, దేవుని మందిరం కొరకు నీ ధనం ఏమైనా ఉందా? ఆలోచన చేసినట్లయితే మరి చాలామంది దేవునికి ఇవ్వలేనటువంటి వారు ఉంటారు. వస్తారు ఏదో ఐదో పదో ఇచ్చిపోతూ ఉంటారు, అంతేకాని మరి నీకోసం నీ పిల్లలకి ఏదైనా కావాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పెడతావు, చివరికి తింటాం మానుకొని కూడా పిల్లల్ని పెంచుతావు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ పిల్లలు నేను చూడకపోతే ఎంత దిగులు పడిపోతావో, ఎంత వేదన పడిపోతావో, అయ్యో తింటాం మానుకొని బిడ్డలను పెంచానే ఈరోజు కనీసం తిన్నావా లేదా అని అడగట్లేదు అని బాధపడేవాళ్ళు తల్లిదండ్రులు మనం కోకొల్లలుగా చూస్తున్నామండి. ఆలోచన చేయండి, మరి మన కోసం మన బిడ్డల కోసం ఎంతో సంపాదించుకుంటాం కానీ చివరికి ఏది మంద కాదు. అదే దేవుని కోసము మనం ప్రయాసపడినట్లయితే, దేవుని కొరకు మన ధనాన్ని వెచ్చించినట్లయితే, ఖర్చు పెట్టగలిగినట్లయితే దేవుని రాజ్యాన్ని మనము ఆ యొక్క బహుమానాన్ని చూడగలుగుతామండి. గత సంవత్సరము మే నెలలో మీటింగ్స్ పెట్టడం జరిగింది. నా వల్ల ఏం కాదు, నేనేమీ చేయలేను, ఎందుకంటే నా యజమాని మరి చాలా చక్కగా ప్రోత్సహించేవాళ్ళు, ఆయన చేయగలిగిన సహాయ పని శక్తి వంచన లేకుండా చేసేవాళ్ళు. ఆయన కూరగాయలు తేవాలన్నా కిరాణా తీసుకురావాలన్నా ఏం చెయ్యాలన్నా సరే ఆయన మరి సునాయాసంగా చేసేసేవాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నాకు ఆయనకు సలహాలు ఇవ్వడమే తప్ప నాకేం తెలియదు. ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవడం కూడా తెలియదండి, మరి కిరాణా తెచ్చుకోవడం కూడా తెలియదు. మరి ఆయన ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా అప్సెట్ అయిపోయాను. కానీ దేని ఎందుకు కూడా నేను బాధపడలేదు, ఏది ఏమైనా సరే దేవుని చిత్తమే నా జీవితంలో జరుగుతుంది అని. అయితే మీటింగ్స్ పెట్టినప్పుడు మరి నేనేం చేయాలా, నేనేం తేలేను, నా వల్ల కాదు అని చెప్పి మరి ప్రార్థన మాత్రమే చేస్తున్నాను దేవుని సన్నిధిలో. ప్రార్థన చేస్తూ ఉంటుండగానే మరి దేవుని మీద ఆధారపడి ఉంటున్నాను. ఏది ఏం కావాలా, మీటింగ్ కావాల్సినవి అన్నీ కూడా ఎవరెవరో బియ్యం బస్తాలు తీసుకొస్తున్నారు, చింతపండు తీసుకొస్తున్నారు, కూరగాయలు తీసుకొస్తున్నారు, మరి నూనె డబ్బాలు తీసుకొస్తున్నారు, ఇలాగా చక్క దేనికదే మరి తీసుకొచ్చి మరి పెడుతూ ఉంటున్నారు. ఆశ్చర్యంగా మరి ఆ మీటింగ్స్ 3 దినాలు ఏ కొరత లేకుండా జరిగినాయి. అంటే ఆ మీటింగ్స్లో ప్రతిఫలం మాకు కూడా కావాలని అనేక మంది దేవుని సేవకుల చేతిలో చేయి కలుపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే నా ప్రాణము బహుగా అదురుచున్నది అని చెప్తాడు. నిజమే ఆ మీటింగ్స్ ప్రారంభ దినాల్లో మరి నేను చాలా అదురుపడి ఉంటున్నాను,
భయపడి ఉంటున్నాను, కానీ ఆ మీటింగ్స్ అంతా కూడా దేవుడు జయకరంగా జరిగించుకున్నప్పుడు చాలా సంతోషం. ఆయన పని ఆయన జరిగించుకున్నాడు అనేటటువంటి ఆనందము నా జీవితంలో, సంఘస్థులందరూ కూడా మరి ప్రభు నందు ఆనందించి ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే 55వ దావీదు కీర్తన 18వ వచనం చూస్తే, సమాధానము కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. చాలామంది జీవితాల్లో సమాధానం ఉండదండి, సంతోషం ఉండదు, ఎప్పుడు దుఃఖపడుతూ ఎప్పుడు గలిపిలి గందరగోళంలోనే ఉంటూ ఉంటారు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమునకు ఏం చేస్తున్నాడు ఆయన, సమాధానం కలుగచేసి ఇంకా ఏం చేస్తున్నాడంట, విమోచిస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. సమాధానం ఎక్కడుంది అంటే దేవుని అందే ఉందండి సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునని ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలామంది సమాధానము లేకుండానే ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటారు, సమాధానము లేకుండానే మందిరానికి వచ్చిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కానుకలు పెట్టిలో కాను కూడాను వెయ్యక్కర్లేదు అంటాడు. ఎందుకంటే సమాధానము లేకుండా నీ కానుకలు పెట్టి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరితో అయినా సమాధానం ఉందని నీకు గుర్తొచ్చినట్లయితే ఆ కానుక విడిచిపెట్టేసి వెళ్ళి సమాధాన పడి అప్పుడు వచ్చి కానుక వెయ్యి అంటాడు. కానీ ఈ రోజుల్లో చాలా దుష్టుడు చెలరేగిపోయి తండ్రి బిడ్డల మధ్య, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంత సమాధానం పడదాము అని కోరుకున్నా ఆ బిడ్డలు సమాధానం లేకుండా మరి తల్లిదండ్రులను ద్వేషించేవారిగా, విమర్శించేవారిగా, తృణీకరించేవారిగా, విసర్జించేవారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరోజు వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళని విసర్జించినప్పుడు, తృణీకరించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే టైంకి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు క్షమాపణ చెప్తామంటే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా చక్కటి మాట 124వ అధ్యాయం కీర్తనలు 7వ వచనం, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది అని చెప్తూ ఉంటాడు. చూడండి, చాలాసార్లు మరి మన ప్రాణం పోతుంది అనుకున్న పరిస్థితులు సంభవించినటువంటి సన్నివేశాలు మన జీవితంలో లేకపోలేదు. ఎన్నో అనారోగ్యాలు, ఆపరేషన్స్, లేకపోతే ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు అయిపోయింది నా జీవితం, నా చాప్టర్ క్లోజ్ అనుకునే పరిస్థితుల్లో మరణప్పుడు అంచుల దాకా వెళ్ళి మరలా తిరిగి సజీవులుగా వచ్చిన దినాలు కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితులు లేకపోలేదు. కాబట్టి అలాంటి మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించి తప్పించి, వేటగాని ఊరిలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా మన ప్రాణం, మరణం తప్పించడము యెహోవా వశము అని అంటున్నాడు. ఆయనే తప్పించలేదనుకోండి, దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. చాలాసార్లు మరి మరణకరమైన పరిస్థితుల్లోంచి కూడా దేవుడు మనల్ని తప్పించినటువంటి సన్నివేశాలు లేకపోలేదు. ఇంకా మనం చూసినట్లయితే 116వ అధ్యాయము 8వ వచనం కీర్తన గ్రంథం చూస్తే, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఇక్కడ మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరి ప్రసంగి చెప్తాడు కదా, ప్రతి దానికి సమయం ఉంది అంటాడు. ఏడవడానికి సమయం ఉంది, సంతోషించడానికి సమయం ఉంది అని చెప్తూ ఉంటాడు. ప్రతిదానికి సమయం ఉంది, ఆ సమయాన్ని బట్టే మనము ఆ యొక్క పరిస్థితుల్ని అనుభవిస్తూ ఉంటాం. ఇంకా మనం చూస్తే 121వ దావీదు కీర్తన 7వ వచనం చూస్తే, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన మనల్ని కాపాడడాన్ని బట్టే మనం బ్రతుకున్నాము. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క మహాదయను బట్టే సజీవులుగా ఉన్నామని చెప్పి దేవుని పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా చూస్తే 84వ దావీదు కీర్తన 2వ వచనము, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అని చెప్పి కోరహ కుమారులు చెప్తూ ఉంటున్నారు.
నీ మందిర ఆవరణములు చూడవలనని. ఈరోజు చాలామంది క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులుగా ఉన్నారు కానీ మందిరానికి రాని క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. మందిరంలో ఉండలేరండి. కొంతమంది వస్తారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, స్థిమితంగా కూర్చోలేరు, వాక్యం వినలేరండి. ఇంకా చాలామంది మందిరానికి వస్తారు. ఈరోజు చాలా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తారో కానీ తల పైకి ఎత్తారండి. అసలు వాక్యం మీద జాస ఉండనే ఉండదు. ఆ సెల్ ఫోన్లో చూసుకుంటూ ఏంటి చూస్తున్నామంటే వాక్యమే చూస్తున్నానని చెప్తూ ఉంటారు. మరి పక్క వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అంటే వాళ్ళు చూసేది వాక్యము కాదన్నమాట. అయితే అసలు అలాంటి వాళ్ళు మందిరానికి రాకపోవడమే మంచిదేమో. అశ్రద్ధగా దేవుని వాక్యం వినేటటువంటి వాడు, దేవుని సన్నిధిలో అశ్రద్ధగా కూర్చున్నటువంటి వాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని వాక్యం వినకపోతే అశ్రద్ధగా ఉండి శాపాలు మోసుకెళ్ళడానికి వచ్చేది మందిరానికి. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వారు ఆశీర్వదించబడతారని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినవలసినటువంటిది బదులు వచ్చి అశ్రద్ధగా ఉండి మరి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 94వ దావీదు కీర్తన 17వ వచనం, నా ప్రాణము శీఘ్రముగా మౌనము అందు నివసించి ఉన్నది అంటాడు. కొన్నిసార్లు ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రాణం మౌనంగా ఉండిపోతూ ఉంటుంది కదండి. ఆలోచించడానికి ఉండదు, ఏదైనా పని చేయడానికి ఉండదు, ఏమీ చేయకుండా మౌనంగా దావీదు జీవితంలో కూడా ఉండిపోయినటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాము. రాజు అయినటువంటి దావీదు, చక్రవర్తి అయినటువంటి దావీదు, మరి తన జీవితంలో ఓ పక్కని ఒక కొడుకు వచ్చి అదోనియా ఏం చేస్తాడంటే రాజు అయిపోయినని ప్రకటన చేసేసుకుంటూ ఉంటాడు. మరో పక్కనే అబ్షాలోం వచ్చి నేను సింహాసనం మీద కూర్చోవాలని, రాజుని అవసరమైతే తండ్రిని చంపేసైనా సింహాసనం మీద కూర్చోవాలనుకుంటాడు. ఆలోచించేయండి, అలాంటి పరిస్థితుల్లో దావీదు మరి మౌనంగా ఏం చేయలేని పరిస్థితులు అయిపోయాడు. అలాంటి సన్నివేశాలు కూడా మన జీవితంలో కొన్ని కలిగి ఉంటాయి, లేకపోలేదు. కాబట్టి ఈ లోకం ధనాశ గతించిపోతుంది, కానీ యుగ యుగాలు ఉండేది దేవుని వాక్యమే. భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు ఎన్నిటికీ గతించలేరు అంటాడు. సున్నైనా పొల్లైనా తప్పిపోవడానికి వీలు లేదంటాడు. దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుస్తుంది, సదాకాలము దేవుని యొక్క వాక్యము ఉంటుంది. వాక్యము సజీవమై రెండంచులు గల ఖడ్గమైన దేవుని యొక్క లేఖనం చెప్తుంది. వాక్యము బోధించేవారికే కాదు వినేవారికి కూడా, వినేవారికే కాదు బోధించేవారికి కూడా, రెండు వైపులా పదును కలిగినటువంటిది దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి జీవితాల్లో మేలు పొందుతారు, ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా, నేను గుక్కుడు ప్రాణం ఎప్పుడు గుడుకుమంటుందో తెలియదు, కానీ ఈ ప్రాణం ఉంటుండగానే నా తండ్రి నీ రాజ్యాన్ని సంపాదించుకోవాలని, ఆ ప్రాణం నీ అందు ఆనందించాలని, నీ అందు సేద తీర్చబడాలని, నిన్ను వెంబడించాలని, నీ ద్వారా రక్షణ పొందాలని ఎవరైతే నిరీక్షణ కలిగి నిన్ను వెంబడిస్తారో వారు ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రభా, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని చెప్తున్నావు కనుక నా తండ్రి. నాయనా, నువ్వు లేకపోతే అన్యులే ప్రభా, అన్యులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ప్రభా, ధన్యులు మాత్రమే స్వతంత్రించుకోగలరు కనుక ప్రభా. ఇక అన్యులుగా ఉంటున్నటువంటి అనేక మంది ధన్యులుగా మార్చబడాలంటే ప్రభా నాయన, తన ప్రాణం నీ చేతికి అప్పగించి నాయనా నా తండ్రి నీ మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారిగా ఉండుటకు నీ కృప అనుగ్రహించండి ప్రభా. అయ్యా, నిన్నే దేవుడిగా చేసుకొని నాయనా నీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నీ ఉపదేశానుసారంగా జీవించి నీ నీతికి వారసులు అవ్వడానికి ప్రతి బిడను సిద్ధపరచమని ఏసైపేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.